ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా వదిలిన బ్రహ్మాస్త్రం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ద్వారా ఇక నుంచి ఎవరైనా ఎవరు చికిత్స చేయించుకోవాలనుకున్నా 25 లక్షల వరకు లిమిట్ పెంచేశారు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పటికే తొంగి చూస్తున్నాయి. ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ లేదంటే ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకి పూర్తిగా చేరువయ్యేలాగా చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ వాళ్ళు కూడా ఆ తరహా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది అనేది గతంలో కూడా ఆయన ఎన్నికలకు ముందు చెప్పిన మాటను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. కాకపోతే ఇమీడియట్గా సాధ్యం కాదు, క్రమక్రమంగా దాన్ని అమలు చేయాలి అనేది. సో అటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ఇప్పుడు 1000 రూపాయలు పైన అంటే హాస్పిటల్లో చేరిన తర్వాత 1000 రూపాయల కన్నా ఎక్కువ ఏదైనా బిల్ అయితే ఖచ్చితంగా ఎక్కడి నుంచి అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుంది. అలాగే ఇప్పుడు 25 లక్షల వరకు అది వర్తిస్తుంది. అంటే ఎలాంటి పెద్ద చికిత్స అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంచలన నిర్ణయం ఒక రకంగా పేదలందరికీ వైద్యం అనేది చాలా ఖరీదవుతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి దాన్ని అమలు చేయడమే కాదు దాన్ని మరింత అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సక్సెస్ అవుతుందని చెప్పాలి. నిజంగా 25 లక్షలు వరకు ఆరోగ్యశ్రీ వర్తింపంటే నిజంగా చాలామందికి పేదలకు మంచి ఊరటనిచ్చే అంశం.